అర్ధరాత్రి ఆడవి రచన బాలాదేవి గారు ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక మార్చి రెండు వేల తొమ్మిది సంచిక నుంచి తీసుకోవటం జరిగింది అది పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం చూడటానికి పెద్ద పెద్ద కాటుక కళ్ళతో నల్లని బార్యడు జడతో జడలో మల్లెపూల సువాసనలతో తెల్లగా మెరుస్తూ పరికిణి ఓణి జాకెట్లో ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి ఆ పిల్ల ఆమె పేరు భవానీ ఇద్దరు తమ్ముళ్ళు రమణ రబీలతో స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కూర్చుందామె రైలు కోసం ఎదురు చూస్తూ రైలు రావటానికి ఇంకా సమయం ఉంది కానీ ఎప్పుడొస్తుందో జనం అంతగా లేరు చిన్న స్టేషనరీ పశ్చిమ ఒరిస్సాలో ఉన్న వాటి ఉన్న వాటిలో సెంబర్పర్ పెద్ద ఊరే ట్రంక్ పెట్టె మీద భవానీ ఆమెకు రెండు పక్కల కామిక్ పుస్తకాలేవో పట్టుకుని రమణ రవి చదువుకుంటున్నారు భవానీ తండ్రి నారాయణమూర్తి అంతకుముందే కొన్ని క్షణాల ముందు పిల్లల్ని స్టేషన్లో అన్ని జాగ్రత్తలు చెప్పి మరీ దింపి వెళ్ళాడు తను బీడీఓగా పనిచేస్తున్న ఊరికి మరో గంటైనా పడుతుంది వెనక్కి వెళ్ళడానికి అందుకని రైలు రాకముందే జీప్లో వెళ్ళిపోయాడు అతను ఆ రోజు ఆఫీస్ పని ముగించి డాక్ బంగ్లా నుంచి పిల్లల్ని భోజనాలు పెట్టించి తీసుకొచ్చాడు స్టేషన్కి ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువుకుని తమంతా తాము స్వతంత్రంగా జీవించగలగాలని ఎక్కడికైనా ఒక్కళ్ళు వెళ్ళగలగాలని ఆర్థిక స్వాతంత్రం ఉండాలని తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని ఆశించి పిల్లలను అలాగే పెంచాలనుకునే ఆదర్శ వ్యక్తి అతను అత్తగారు మామగారు తన తల్లి పిల్లల్ని వదిలి ఉండలేక భార్య రుక్మిణి తన స్నేహితులు ఎందరో బంధువులు అంత దూరంలో పెట్టి చదివించడం ఏమిటని అన్న వినకుండా తమను పల్లెటూరులో చదువులు సరిగ్గా సాగవని అందులోనూ తనకి ప్రతి రెండేళ్లకి బదిలీలు అయిపోతూ ఉండడంతో పిల్లల్ని తన అన్నగారి దగ్గర సామర్లకోటలో పెట్టాడు చదువులకని వేసవి సెలవులు అయిపోయి స్కూళ్ళు తెరుస్తున్నారు కలెక్టర్ ఇన్స్పెక్షన్ల వల్ల సెలవు దొరక్క పిల్లలు ఒక్కళ్ళని కూడా పంపక తప్పలేదు అతనికి పిల్లల్ని వాళ్ళకి ఎదురుగా కొంతమంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు అందులో ఒక అతను నల్లగా లావుగా పొట్టిగా కొంచెం బట్టతలతో తమనే ఉండి ఉండి చూడటం భవానీ గమనించకపోలేదు ఆమె మనసులో కొంచెం బెదురు భయం కలిగింది హఠాత్తుగా కొద్దిసేపట్లో అతను కిందనున్న ఎయిర్ బ్యాగ్ భుజాన వేసుకుని మొదలు మొదలెట్టాడు ఎక్కడికో వెళ్ళిపోతాడనుకున్న భవానీకి ఊహకు విరుద్ధంగా అతను వాళ్ల వైపు రావటం మొదలుపెట్టాడు భవానీ మరోవైపుకు తిరిగి దూరంగా మరెవరో కుటుంబం వైపు చూస్తూ కూర్చుంది ఏమి ఎరగనట్టుగా అతను దగ్గరగా వచ్చినట్టు అనిపించి పక్కకు తిరిగింది భవానీ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు నా పేరు విశ్వనాథం మీరు తెలుగు వాళ్ళ విశ్వనాథం తెలుగు మాట్లాడగానే భవానికి భయం తగ్గింది కానీ ఆమె జవాబు చెప్పకముందే మరి కొంచెం దగ్గరగా వచ్చి బ్యాగ్ కింద పెట్టి అన్నాడు మళ్ళీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది ఇటుపక్క పరికిణి ఓనీల అమ్మాయిలకి అనిపించరు కదా ఈ అబ్బాయిలు మీ తమ్ముళ్ళ అవును అంది ముక్త సరిగా మగపిల్లలిద్దరూ అతన్ని ఒకసారి చూసి మళ్ళీ తమ పుస్తకాల్లో మునిగిపోయారు భవానీ ఆ వ్యక్తితో మాట్లాడటానికి అంత ఉత్సుకత చూపించలేదు అయినా అతను సంభాషణకు ఉపక్రమించాడు ఏ ఊరు మీది ఎక్కడికి వెళ్తున్నారు ఆమె నుంచి జవాబు రాకముందే అటుపక్కగా వెళుతున్న ఛాయ్ కుర్రాడికి నాలుగు టీలు చెప్పాడు భవానీ కంగారుగా అంది మేమెవరం టీలు తాగాం ఇంకా స్కూల్లో చదువుకుంటున్నాం కొంచెం అమాయకత్వం బెదురు ఉన్నాయి ఆమె కంఠంలో విశ్వనాథం తన మట్టుకే టీ తీసుకుని అన్నాడు మీరు ఒక్కరే వెళ్తున్నారా దానికి భవానీ జవాబు చెప్పకపోవడంతో అతనే అన్నాడు మళ్ళీ అదేమిటి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయని భయపడుతున్నారా పర్వాలేదు నేను రాజమండ్రి వెళ్తున్నాను వ్యాపారం పని మీద వచ్చాను ఇక్కడికి మీకు ఏదైనా సాయం కావాలంటే చెప్పండి అంతలో రైలు వస్తున్న సందడి రావడంతో మరి జవాబు చెప్పనక్కర్లేదని భవానీ మనసులోనే దేవుడు దండం పెట్టుకుంది రైలు ప్లాట్ఫామ్ మీదకి చేరగానే జనం కంగారుగా పరుగులు ఎత్తటం మొదలెట్టారు ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లు ఎక్కువ లేవు నాన్న చెప్పిన జాగ్రత్తలు గుర్తుంచుకొని కంగారు పడకుండా తన ట్రంక్ ట్రంక్ పెట్టు పెట్టే ఒక చేతితో పట్టుకుని రమణ రవి తన వెనకాల పరిగెడుతుంటే ఎదురుగండా కనిపించిన జనరల్ కంపార్ట్మెంట్లో జనాల మధ్య తోసుకుంటూ తొయ్యబడుతూ అతి కష్టం మీద ఎక్కింది భవానీ లోపలికి వెళ్ళడానికి దారి దొరక్క కొంచెం పక్కకు తప్పుకొని బాత్రూమ్ దగ్గర ట్రంకు పెట్టే కష్టం మీద ఇరికిచ్చి దాన్ని మీద తమ కూర్చుని తమ్ముళ్ళిద్దరిని పక్క కూర్చోబెట్టుకుని నెమ్మది మీద ఎలాగో ఒకలాగా రైలు రైలెక్కాము అన్న ధీమాతో స్థిమిత పడిందామే ఆ కంపార్ట్మెంట్లోనే ఎక్కిన విశ్వనాథం నాలుగు పక్కలా చూసి గుమ్మం దగ్గర నుంచే వాళ్ళని చూడగానే ఆ పక్కనే చేరిపోయాడు వస్తువుల్ని మనుషుల్ని తప్పించుకుంటూ భవానీకి అతన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోతున్నాయనిపించింది అతను చాలా చక్ చాకచక్యంగా మనుషుల్ని తోసి ఆమెకి ఎదురుగానే తన బ్యాగు పెట్టి దాని మీద కోలబడ్డాడు ఆమెకి అతను ఊపిరి తగులుతున్నట్టుగా ఉంది చాలా ఉక్కగా ఉంది గాలి ఆడటం లేదు నిండిపోయిన ఆ మనుషుల వల్ల తనకు ఊపిరి ఆడుతున్నట్టు అనిపించడం లేదు భవానీ మనసులో కంగారుగా ఉంది ఈ మనిషి ఎక్కడ దాపురించాడు బాబు అని రైలు బయలుదేరింది నిద్రకు ఆకలికి ఆగలేక పిల్లలిద్దరూ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆవలిస్తూ భవానీ మీదకు వాలిపోయే అవస్థలు పడుతున్నారు అదే అదం చూసుకుని విశ్వనాథం మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు మీరేమిటి మూగ మల్లె మొగ్గలా కూర్చున్నారు మీ గురించి మీకు తెలియదులా ఉంది ఎర్ర గులాబీని చూసారా ఎప్పుడైనా మంచి వయసులో పదహారేళ్ళ అమ్మాయిలాగా ఉంటుంది కదూ భవానీ మాట్లాడలేదు బ్రుకుటి ముడిచి తీక్షణంగా చూడటానికి ప్రయత్నించింది మేకపోతు గాంభీర్యం తెచ్చుకొని విశ్వనాథం దగ్గర నుంచి విపరీతమైన వాసన వస్తోంది వాసన అంట కంటే కంపు అంటే మంచిదేమో అది చవకబారు తాగుడు వాసన అని తట్టింది భవానీకి రిక్షా వాళ్ళు ట్రక్ డ్రైవర్లు దగ్గర అదే వస్తుంది ముక్కు బద్దలవుతున్నట్టుగా ఉంది పిల్లలద్దరిని పొదివి పట్టుకుని కూర్చుంది అతను ఆమెకి చాలా దగ్గరగా రావటానికి ప్రయత్నిస్తున్నాడు చూస్తే ఏం చేయాలనిపిస్తుందో మీకు తెలుసా మీరు నవ్వలేదో చదువుతున్నారు మీకు తెలిసే ఉండాలి అన్నాడు విశ్వనాథం భవానీకి మౌనమే శరణ్యం అనిపించింది రైలు కుదుపులకి ముందుకు పడినట్టుగా తూలి ఆమె మీదకు వచ్చిపడ్డాడు విశ్వనాథం అతను ఒళ్ళు తగలగానే కంపరం చేదర ఎక్కడ లేని అసహ్యం భవానీకి అతని మీద ఎక్కడ లేని కోపము తెప్పించాయి పిల్లలిద్దరు గొడవలిక్కి పడి లేచారు భవానీ మరి ఇంకేం ఆలోచించకుండా హఠాత్తుగా లేచి ఒరే రమణ రవి పదండ్ర లోపల జాగా ఉందేమో చూద్దాం అని వాళ్ళిద్దరిని బరబరా ఇడ్చుకుంటూ మనుషులను తోసుకుంటూ ఎవరో తరుముకొస్తున్నట్టు వెళ్ళిపోయింది లోపల లోపలికి పెట్టి అక్కడ వదిలేసి రెండు మూడు క్యాబిన్లు దాటాక ఓ చోట ఓ పెద్దామిడ పక్కనే కొంచెం జాగా కనిపించగానే పిల్లలిద్దరిని అక్కడే కూర్చోబెట్టి తను అక్కడే ఇరుక్కుని కూర్చుంది ఆ పెద్దామిడ కొంచెం జరిగి వాళ్ళకి మరి కొంచెం జాగా ఇచ్చింది అప్పటికి స్థిమితంగా అనిపించింది భవానికి పెట్టపోతే పోతుంది కానీ తను తప్పించుకోగలిగింది అనుకుంటూ డబ్బు రైలు టిక్కెట్ ఉన్న తన పర్సు పదిలంగా పట్టుకుంది జనం ఎక్కుతూ దిగుతూనే ఉన్నారు ప్రతి చోట రైలు ఆగ్గానే అది ప్యాసింజర్ లాగా వెళ్తుంది మద్రాసు వరకు వెళ్ళే రైలు ఆ రోజుల్లో అది ఒక్కటే పిల్లలు మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు ఎప్పుడు తెల్లవారిందో తెలియలేదు మళ్ళీ విశ్వనాథం కనిపించలేదు భవానికి ధైర్యం వచ్చింది భయం లేదనుకుని బాత్రూమ్ వద్దకు చూస్తే అదృష్టవశాత్తు పెట్టే అక్కడే ఉంది దాన్ని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంది రాత్రిలోగా హాయికి ఇంటి చేరగలమన్న నమ్మకం కలిగింది ఆమెకి పిల్లలకి పాలు బిస్కెట్లు కొనిపెట్టి తను కాఫీ తాగింది ఆ ప్రయాణంలోని ఆ అనుభవం ఒక భయంకరమైన నిజాన్ని తెలిపింది ఎంత చదువుకుని ముందుకు వెళ్ళాలన్నా మగవాళ్లతో సమానం అనుకున్నా సరే ఒక్కర్తి ఆడది దొరికితే చాలు ఇటువంటి వన్నె పులులు తోడేళ్ళు వెంటబడుతూ వేటాడుతూనే ఉన్నాయి అది మొదటి అనుభవం కావటంతో ఆమె తర్వాత తర్వాత జాగ్రత్తగానే మనుషుల్ని తెలుసుకోవటం మొదలెట్టింది చదువు పూర్తయి లెక్చరర్గా ఉద్యోగంలో చేరి ఒంటరి ప్రయాణం చాలానే చేసింది కట్నం ఇవ్వనని ఉద్యోగం వదలనన్న పంతమో ఆలస్యంగానైనా తనకు తగినవాడు తనలాగే విశాల భావాలు ఉన్నవాడైన కెప్టెన్ శివప్రసాద్ని పెళ్లి చేసుకుంది ఉద్యోగం చేస్తూ తనంతట తాను బ్రతకగలిగి భర్తకు ఫీల్డ్ పోస్టింగ్ వచ్చినప్పుడు సర్దుకుపోగల మనస్తత్వం నేర్పు సమర్థత ఉన్న భవానీ తనకు తగిన అమ్మాయే అనుకున్నాడు శివప్రసాద్ ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరి వేరు ఉద్యోగాలు ప్రదేశాలు కావటం వల్ల భవానీకి ఆ ఒంటరి ప్రయాణాలు తప్పలేదు ఇక పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అప్పటికి భవానీకి ముప్పై ఆరేళ్ళు కానీ ఆమె అలా కనిపించదు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల మధ్య అమ్మాయిలా ఉంటుంది మూడేళ్ల కూతురు రజని రెండేళ్ల కొడుకు రాముని తీసుకుని ఎక్కడో కాశ్మీర్లో కొండల మధ్య ఫీల్డ్ పోస్టింగ్లో ఉన్న మేజర్ శివప్రసాద్ దగ్గరికి బయలుదేరింది ఎండాకాలం సెలవులకి తమ తనున్న ఊరు దగ్గరే ఒక పల్లెటూరులో సంవత్సరపు సెలవు తన కుటుంబంతో గడిపి వెనక్కి వెళుతున్న ఒక ఆర్మీ జవాన్ని భవానీకి సాయంగా పంపించారు శివప్రసాద్ సంటి పిల్లలతో అన్ని రోజులు ప్రయాణం చేసి ఒక్కరికి సాయం లేకుండా రావటం కష్టమని ఆ జవాను నిరంజన్కి ఇరవై ఉంటాయేమో నెమ్మదిగా సౌమ్యంగా మేం సాప్ అంటూ వినయంగా చెప్పినవన్నీ చేస్తున్నాడు ముందొక బస్సులో ప్రయాణం చేసి కొండల్ని దాటి విజయనగరం స్టేషన్లో కలకత్తా రైలు పట్టుకోవాలి భవానీ ఒక కాశ్మీర్ బాస్కెట్లో పిల్లలకి పాల డబ్బాలు సీసాలు ఫ్లాస్కులు తిండి సామాన్లు సూట్ కేసు ఎయిర్ బ్యాగ్తో బయలుదేరిందామే సామాన్లు బస్సులో రైల్లో ఎత్తి పెట్టడంలో సాయం చేశాడు నిరంజన్ కానీ పిల్లలను మాత్రం అతనికి అప్పచెప్పలేదు ఎత్తుకోని లేదు ఆర్మీలో కొందరు జవాన్లు పిల్లలను మచ్చిగా చేసుకుని వాడుకుంటున్నారని పింది ఆ కథలన్నీ విన్నాక ఆమెకు పిల్లల్ని అస్సలు వదలాలనిపించలేదు కొందరు ఆర్మీ ఆఫీసర్ల భార్యలు తమ పిల్లల్ని జవాన్ల మీద వదిలి పార్టీలకు వెళ్ళినా తను మాత్రం వెళ్ళేది కాదు ఎంతో అవసరమైతే తప్ప అసలు ఎవరూ సాయం వచ్చింది కానీ సాయం వద్దంది కానీ భర్త మాటల్ని కాదని ఒప్పుకుందామే తమను ఫస్ట్ క్లాస్లో ఎక్కించి తను థర్డ్ క్లాస్ నుంచి మధ్య మధ్య వచ్చి మంచినీళ్ళు తెచ్చిపెట్టడం పాలు టీ తేవటం వగైరా సాయాలు చేశాడు నిరంజన్ కలకత్తాలో శివప్రసాద్ స్నేహితుడు మేజర్ భట్టాచార్య స్టేషన్కి వచ్చి భవానీని పిల్లల్ని తన క్వార్టర్స్లోకి తీసుకుని వెళ్ళి వెళ్ళాడు నిరంజన్ ఆర్మీ యూనిట్కి పంపించి మరణాడే ప్రయాణం భట్టాచార్య భార్య అరుంధతి భవానీ పిల్లల్ని చాలా బాగా చూసుకుంది వాళ్ళ అబ్బాయి అభిజిత్తో పిల్లలు ఆడుకున్నారు మర్నాడు రిజర్వేషన్ ఉంది కదా అని కనుక బాధలేదనుకుని భవానీకి అనుకోని ఎదురు దెబ్బల హఠాత్తుగా ఆ రోజు కలకత్తా బంద్ అని రైళ్ళని ఆపేశారు కలకత్తాలో గొడవలు రిజర్వేషన్లు అంత త్వరగా దొరకవు ఒకరోజు పోయినా తన భర్తతో గడిపే సమయం తగ్గిపోతుందని భవానీ భయం ఎంత ప్రయత్నించినా రిజర్వేషన్ దొరక్క మేజర్ భట్టాచార్య మర్నాడు అదే ట్రైన్లో కష్టం మీద కిటికీలుంచి సామాన్లు పిల్లల్ని అందించి జమ్మూకి వెళ్ళటానికి భవానీని ఎక్కించాల్సి వచ్చింది మనుషులు నిలబడేందుకు కూడా సందు లేదు అది మళ్ళీ జనరల్ కంపార్ట్మెంట్ కూడా నిరంజన్ కూడా అందులోనే ఎక్కాడు పిల్లలకి తనకి సరిపడి జాగా దొరికింది మరనాటికి కానీ వాళ్ళు చేరరు ఒక్కలో వేడిలో ఆ రష్లో అలాగే రోజంతా గడపాసి వచ్చింది అర్ధరాత్రి అయింది పిల్లలతో పాటు భవానికి కూడా కళ్ళు మూతలు పడుతున్నాయి రామ్ ఒళ్ళో రజని పక్కన తనకు ఆనుకుని నిద్రపోతున్నారు హఠాత్తుగా తన పక్కన ఎవరు నుంచున్నట్టు అనిపించింది తనకు తగలటానికి ప్రయత్నిస్తూ తన తొడ మీద నుంచి పక్కకి పక్క నుంచి రామ్ తలక్రిందులుగా చేయి పడగానే భవానీ మెలకు వచ్చింది ఏదో షాక్ తగిలినట్టుగా అనిపించి పక్కకు తిరిగి చూడగానే నిరంజన్ కనిపించాడు తన పక్కన ఎవరో ఆవిడ ఏదో స్టేషన్లో దిగిపోయినట్టుంది మెరుపులో నిల్చుంది రాముని ఎత్తుకుంది మరో చేత్తో రజనిని పట్టుకుని యూ బ్లడీ అవుట్ అని అరిచింది గట్టిగా కోపంగా నిరంజన్ బెత్తరపోయి బిల్లిగా ముడుచుకుపోయి వచ్చి లేచి కూర్చుని ఆమె కళ్ళల్లో రక్తపు జీరలు చూసి చల్లగా జారుకున్నాడు బయటికి జనంలో సంచలనం వచ్చి చూసేసరికి భవానీ తన జాగాలో పిల్లలతో కూర్చుండిపోయింది మర్నాడు జమ్మూ చేరి దిగిన వేళకి నిరంజన్ కనపడలేదు శివప్రసాదం చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది భవానికి కళ్ళు రాబో కన్నీళ్లు రాబోతుంటే ఆపుకుని చేయి ఊపింది ఆమె నిరంజనేడి అంటూ వచ్చాడు శివప్రసాద్ వాడక్కర్లేదు సామాన్లు కూలి వాడి చేత దింపించండి అంది అతను ఒక నిమిషం ఆమె కళ్ళల్లో చూసి ఏదో అర్థమైనట్టుగా లోపలికి వెళ్ళి సామాన్లు ఒక్కడే అన్ని బయటికి తీ తెచ్చేశాడు పక్క కంపార్ట్మెంట్ నుంచి నిరంజన పరిగెత్తుకుంటూ వచ్చి శివప్రసాద్కి శాల్యూట్ చేశాడు ఆప్కా జరురత్నయి అన్నాడు మేజర్ శివప్రసాద్ కొంచెం కరుగ్గా వాళ్ళు కారులో ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్కి వచ్చాక జరిగింది చెప్పి అంది భవానీ సజల నయనాలతో మరెవరిని ఎప్పుడూ ఇంకా పంపద్దు పిల్లలతో ప్రయాణాలు చేసి రావడం నాకు అలవాటే వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నారు నేను ఒక్కరిని రాగలను డోంట్ వర్రీ నిరంజన నేను చూస్తాలే అన్నాడు అతను కానీ అతనికి తెలుసు ఆ జవాన్లు కొండల్లో మనుషుల్లో ఎడార్లలో ఇసుకలో వేడిలో నెలల తరబడి పెళ్ళాం పిల్లలు వదిలి ఎలా బ్రతుకుతారో అతను నిరంజన ప్రవర్తనకి కారణాలు చెప్పదలుచుకోలేదు భవానీకి అవేమీ అక్కర్లేదు జవాను మగబుద్ధి మీదే కోపం ఉంది ఆమెకి ఆ రెండో అనుభవం తర్వాత కూడా ఆమె ఎన్నోసార్లు పిల్లలతో ఒక్కతే ప్రయాణం చేసింది కానీ మనసులో ఆమెకుండిపోయింది ఆ భావన అలాగే ఆ తోడేళ్ల బారి నుంచి ఆడదానికి విముక్తి లేదు ఎప్పటికీ అని రెండు వేల మిలియన్ సంవత్సరం భవానీకి ఇప్పుడు యాభై ఆరేళ్ళు కాలేజీ ప్రిన్సిపాల్గా మరో రెండేళ్లలో రిటైర్ అవుతోంది బ్రిగేడియర్ శివప్రసాద్ భవానీతో పాటే భువనేశ్వర్లో బ్యాంకులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడు రజనీకి పురిటి నొప్పులు దగ్గర పడ్డాయని ఆ రోజు ఢిల్లీకి బయలుదేరింది తనకు సెలవు దొరకలేదని తర్వాత వస్తానని ఆమెను రైలెక్కించి వెళ్ళిపోయాడు శివప్రసాద్ ట్రైన్ ఎక్కగానే తను చిన్నప్పుడు ఎక్కిన రైళ్లకి ఇప్పటికీ ఎంతో తేడా అని మనసులో పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి వాటితో పాటు ఈ నాగరికత అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఇప్పటికీ ఈ మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు డిజిటల్ కెమెరాలు హోమ్ థియేటర్లు కార్లు ట్రైన్లు విమానాలు ఓహ్ ఒక్కటే ప్రపంచం గ్లోబలైజేషన్ మనిషి మారాడా మరి అమ్మ నాన్న లేరు తనకు శివప్రసాద్కి దగ్గరైన తన తమ్ముళ్ళు కుటుంబాలు అక్క చెల్లెళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు ఈ ప్రపంచంలో తన జీవితంలో ఇంత మార్పు వస్తుందని నలభై ఏళ్ల కిందట తను అనుకుందా కానీ ఆమెకు తెలిసిందల్లా అప్పటికీ ఇప్పటికీ మార్పు లేని ఆ తోడేళ్ల గురించి ఆమె ఆమెకు మనసులో అనిపించింది ఇప్పుడు అటువంటి అనుభవం తనలో తానే నవ్వుకుంది తనకిప్పుడు వయసు లేదు యాభై ఆరేళ్ల వృద్ధ వనిత తను కానీ ఆమెకు తట్టని తను అంత వయసు దానిలా కనపడదు అని ఆమె అందం తరగలేదు నల్ల రంగు కొట్టిన బాబ్డ్ హెయిర్ నల్లని చీరతో చీ తెల్లగా మెరుస్తున్న శరీరం ఆ బంగారు వన్నెకు మెరుపు తెచ్చేటట్టుగా మెడలో ముత్యాలహారం చేతులకు ముత్యాల గాజులు ఖరీదైన వాచి ఆమెను చూస్తే ఇంకా నలభై ఏళ్ళు కూడా రాలేదనుకుంటారు ఎవరైనా చూడముచ్చటిగా ఉందామే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో కింద సీట్లో హాయిగా వెనక్కి జారబడి ఇంగ్లీష్ నవలేదో చదవటం మొదలెట్టింది ఎదుటి సీట్లో వయసులో ఉన్న కొత్త దంపతులు తన పక్కన చిన్న కుర్రవాడ కూడా ఇరవై ఐదు దాకా ఉంటాయేమో ఎవరితోనో అటు పక్క వాళ్ళతో మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే వింది అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని తన అల్లుడు వయసు అన్నమాట నీళ్ల బాటిల్ లంచ్ టీ డిన్నర్ అన్నీ సమయానికి అందిపోయాయి ఎవరి సీట్లలో వాళ్ళు సర్దుకొని పడుకోవడం మొదలుపెట్టారు చాలాసేపు చదువుకుని ఏ రాత్రి పన్నెండు దాటాకో లైట్ అరిపి పడుకుంది భవాని హఠాత్తుగా కాళ్ళ దగ్గర ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది తన పాదాలు తడిమిన ఆ చేతులు మరికొంచెం కాళ్ళు పైకి రాబోతుంటే గబుక్కను లేచి తన సీటు పక్క లైట్ వేసింది ఆమె పక్కనే దగ్గరగా కూర్చున్నాడు అతన్ని కోపంగా చూసి అందే ఆమె ఇంగ్లీష్లో నిద్ర రావటం లేదా బైది బై నేను చెప్పడం మర్చిపోయాను నువ్వు అయ్యేసు కాదు మా అల్లుడు నిశ్చల్ కూడా ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కూతురు మార్కెటింగ్ మేనేజర్ మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను కాలేజీ ప్రిన్సిపాల్గా వచ్చే సంవత్సరం రిటైర్ అవుతాను మా అమ్మాయి డెలివరీకి ఢిల్లీ వెళ్తున్నాను బహుశా మీ అమ్మ నా అంతే ఉంటుందేమో గదు పోయి నిద్రపో ఒక్కసారిగా దెబ్బతిన్నట్టు ఆ కుర్రాడు మరి మాట్లాడలేక సారీ అని పైబెర్త్ మీదకి పడుకున్నాడు ఆమె గొడవ చేయకుండా తనను మందలించి వదిలేసినందుకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు డెబ్బై ఏళ్ల వృద్ధ స్త్రీ నుంచి ఉయ్యాలలోని పసికందు వరకు ఆడపిల్లలు వదలని మనుషులు మనుషులేనా తోడేళ్ల ఆమెకి ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఇంకో సంఘటన కూడా గుర్తుకొచ్చింది ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పోలీస్ డీజీ గురించి ఏదో తమాషాకు చేయి తగిలించానని తప్పించుకోబోయా ప్రబుద్ధుడు ఇటువంటి విషయాలు వదిలేస్తే చిన్న చీమలు పుట్టలు పాములుగా గుట్టలైనట్టు పెరిగిపోతాయని ఆ లేడీ ఆఫీసర్ చివరిదాకా వదలలేదు ఆ పోలీస్ వ్యక్తిని చదువుకున్న వాళ్ళ అవస్థే ఇలా ఉంటే నిరక్షరాస్తుల సంగతి ఏమిటి అప్పుడు భవానికి మళ్ళొక్కసారి అర్థమైందల్లా ఏది మారినా గాంధీ పుట్టిన దేశంలో ఏ అర్ధరాత్రి అయినా పగలైనా కదిలే కార్లలో కానీ ట్రైన్లలో కానీ రోడ్డు మీద కానీ మరెక్కడైనా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది అన్న ముద్రకు మాత్రం మార్పు రాదు చీర చెంగు తగిలితే చాలనుకునే ప్రబుద్ధులు ఇప్పటికీ ఉన్నారు ఆ చీరలో ఎవరో తెలియకపోయినా సరే ఆడది కూడా ఒక ప్రాణం ఉన్న మనిషే మరబొమ్మ కాదని గ్రహించే రోజు ఎప్పుడొస్తుందో మరి వస్తుందా అసలు థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు